మహానేత ముత్యం రెడ్డి గారు కానీ తొమ్మిది సంవత్సరాలలో ఏ వివక్ష అయితే ముప్పై సంవత్సరాల కింద ఉందో మల్లదే వివక్ష దుబ్బాక నియోజక ప్రజల పైనుంది లాస్ట్కి ఈ ప్రాంతంలో కడగండ్ల వానబడి రైతులు పంటలు భూమి పాలైతే పదివేల నష్టపరిహారం ఇస్తామని చెప్పిన ఈ గజ దొంగ హరీష్ రావు ఈ ప్రాంతానికి ఎట్లొస్తాడు ప్రచారానికి అని నేను అడుగుతున్నా ప్రతి ఒక్క రైతు నిలదీయాలి నష్టపరిహారం ఇస్తా అని చెప్పి ఐదు నెలలైంది దుబ్బాక గ్రామ దుబ్బాక మండల ప్రజలకు ఒక్క ఐదు పైసలు కూడా ఇయ్యలే కానీ సిద్దిపేట వాళ్లకు వారం రోజుల పదివేల రూపాయలు ఇచ్చిన ఈ సన్నాసిని దుబ్బాక నియోజకవర్గానికి ఎందుకు రాణిస్తామని అడుగుతున్నా ఉద్యోగాలు రావట్లేదని యువకులు నిలదీస్తూ ఉంటే ఫారూక్ హుసేన్ మన నాయక్ మన పిల్లల్ని బెదిరిస్తుండు ఓ ఫారూక్ హుసేన్ మా పిల్లల్ని బెదిరించి దుబ్బాక అడుగు పెడితే బిడ్డ నీకు శాతనైతే సిద్ధిపేట రాజకీయం చేసుకో నువ్వు ఉద్యోగాలు ఇయ్యలే కాబట్టి నిన్ను నిలదీస్తుంది యువత ఆ యువత జోలికి వస్తే నీ బట్టలు తీసి దుబ్బాక పొలిమెరల నుంచి తరుముతామేమనుకుంటున్నావు ఇక కొత్త ప్రభాకర్ రెడ్డి సంగతి తెలుసు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు గెలిపించినాం ఈ గుర్తున్నది రేపు గుర్తుండదు మెమరీ లాస్ ఆయన సొంత ఊరు కామారెడ్డి తుజాల్పూర్లా ఆయన అన్నను సర్పంచ్ గెలిపించనీకి స్కూల్ కట్టిస్తానడు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానడు కళ్యాణ మండపం కట్టిస్తానడు ఒక్కటి కూడా కట్టని సొంత ఊరు కట్టని ప్రభాకర్ రెడ్డి మన మన చేస్తాడా ఒకసారి ఆలోచన చెయ్యండి వాళ్ళ పూర్వీకులున్న భూములు ఏ ముత్యం రెడ్డి గారు చెక్ డ్యామ్ కట్టినరో ఆ నాలుగు వందల డెబ్బై ఎకరాల వాళ్ళ పూర్వీకుల భూములు ముత్యం రెడ్డి కట్టిన చెక్ డ్యాముల ద్వారా ఈ రోజుకు వ్యవసాయం చేస్తుండ్రు ఇది వాస్తవం కాదని అడుగుతున్నా ఇదే ప్రభాకర్ రెడ్డికి సవాల్ చేస్తున్నా నీ తుజాల్పూర్కే వస్తా కామారెడ్డి నియోజకవర్గంలో అక్కడనే అడుగుదాం ముత్యం రెడ్డి అభివృద్ధి చేసిండా ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి చేసిండా అక్కడ తేల్చుకుందాం ఒకవేళ ముత్యం రెడ్డి చేయలేదని చెప్తే ఇప్పుడే ఎన్నికల నుంచి దిగిపోతాం మిస్టర్ ప్రభాకర్ రెడ్డి దుబ్బాక గౌరవాన్ని నీ డ్రామాలు ఎవ్వడు నమ్మడు మొన్న కేటీఆర్ వస్తాడట కాంగ్రెస్ వాళ్ళు పొడిపిచ్చిర్రని నిన్ను పొడిపించాల్సిన రాజకీయాలు లేవు నలభై సంవత్సరాలు నీతివంతమైన పాలన చేసినాం నీ ఎస్పీ నీ కమిషనర్ చెప్తుంది దానిలో ఎక్కడ కూడా రాజకీయ కోణాల్లో లేదు వ్యక్తిగతంగా దళిత బంధు రాలేదని కోపంతో చేస్తే కాంగ్రెస్ మీద వేయాలి ఎట్లన్నా గెలవాలని చూస్తుండు మొన్న ఎన్నికల లెక్కనే ఇప్పుడు కేటీఆర్ రఘునందన్ రావు తిట్టుకుంటుండ్రు వాళ్ళ కార్యకర్తలతో చెప్తున్నారట మనం మూడో స్థానంలో ఉన్నాం బీజేపీని గెలిపించుకుందాం మీరు బీజేపీకి ఓటేయండి అని కేటీఆర్ మనుషులు దుబ్బాకల ప్రచారం చేస్తుర్రు కాబట్టి ఆలోచన చేయండి ముత్యం రెడ్డి గారు అభివృద్ధి చేసిండు మళ్ళా విధంగా అభివృద్ధి చేస్తా మీ బిడ్డనైనా నేను సిద్దిపేట నాయకుల పెత్తనం దుబ్బాక నియోజకవర్గంలో తొమ్మిది సంవత్సరాలు నడుస్తుంది కాబట్టి వాళ్ళందరినీ బయటికి పంపించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా దుబ్బాకకు రెవెన్యూ డివిజన్ తీసుకొస్తా ముత్యం రెడ్డి గారి ఆశయం అది పీజీ కాలేజ్ తీసుకొస్తా మళ్ళా చేనేత కార్మికులకు కూడా పవర్ లూమ్ వ్యవస్థ తీసుకొస్తా ఎందుకు నేను అంటున్నా తెలుసా కనీసం కామారెడ్డి కాన్స్టిట్యున్సీలా ఏ కేసీఆర్ అయితే చదువుకున్నాడో ఆ వ్యక్తికి ఇప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే కేసీఆర్ చదువుకున్న కామారెడ్డిలా ఎవరైతే ఆ చేనేత కార్మికుడు ఉన్నాడో ఆ చేనేత కార్మికుడికి ఇప్పటికి కూడా ఇల్లు కాబట్టి ఆలోచన చెయ్యండి మోసం తప్ప ఏమి లేదు ఇక మొన్న పువ్వు పార్టీ అయిన గెలిచిండు ఏం చెప్తాడు నేను ప్రశ్నించే గొంతులు అంటాడు ప్రశ్నించే గొంతులు ప్రజలు కావాలి జవాబు చెప్పేవాడు నాయకుడు కావాలి ప్రశ్నించేవాడు నాయకుడు కాలేడు ప్రశ్నించేవాళ్ళు జనం కావాలి జవాబు చెప్పేవాడు నాయకుడు కావాలి మూడు సంవత్సరాలు ప్రశ్నిస్తావు మళ్ళా గెలిపిస్తే ఐదు సంవత్సరాలు ప్రశ్నిస్తావు నీ ప్రశ్నలు ఎవరికి కావాలి మాకు కావాల్సింది జవాబులు జవాబులు తీసుకొచ్చే నాయకుడు కావాలి ఆ నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఆయన మాయ మాటలు నమ్మద్దు మొన్న ఎన్నికలల్లో నా మీద దొంగ వీడియో పెట్టిండు ముత్యం రెడ్డి కొడుకు రాత్రి రాత్రే టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిండు ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్రలో నీతివంతంగా ఒక పైసా అవినీతి చేయకుండా పారదర్శకంగా ప్రజల కోసం పనిచేసినాం మా నాయన మంత్రి ఉంటే నేను అమెరికాలో పనిచేసిన మా అమ్మ బాయి కాడ పనిచేసింది మీ నాయన ముఖ్యమంత్రి అయితే నువ్వు మంత్రి అయినావు మీ బావ మంత్రి అయింది మీ చెల్లె ఎంపీ అయింది కానీ మేమెప్పుడు రాజకీయ జోక్యం చేసుకోలే నీతివంతంగా పాలన చేసినాం చేతనైతే ప్రజలకు సేవ చేసినాం లేకపోతే వ్యవసాయం చేసుకున్నాం తప్ప ఇలాంటి మాయ మాటలు చెప్పలే దొంగ వీడియోలు పెడతారు మాయ మాటలు పెడతారు నేను దుబ్బాక ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ టీఆర్ఎస్ ఒకటే ఒకవేళ మీరు బీజేపీకి ఓటేస్తే అది మోరీలేసినట్టే వాళ్ళ ప్రభుత్వం వచ్చేది లేదు ప్రభుత్వం వచ్చేది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలోచన చెయ్యండి ఇంకొకటి వాళ్ళకు మాత్రం ఓటయ్యూ ఇంకో విషయం ఎవరికైనా పోడు భూములున్నాయా పోడు భూములున్నాయా హైదరాబాదుల భూములను నమ్మిండు ఇక ఉన్నది దుబ్బాక నియోజకవర్గం పో మన ద మన భూములే అసైన్డ్ భూములు లావణి పట్టాలు ఆ లావణి పట్టాలు గుంజుకుంటాడు మన జాగ తీసుకుంటాడు ఆ లావణి పట్టాలు పట్టాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాష్ట్రంలో వచ్చే పార్టీయే ఇక్కడ రావాలి నేను ముత్తం రెడ్డి కొడుకుగా మాటిస్తున్నా రాజీ లేని పోరాటం చేస్తా నేను ఒక కుటుంబ సభ్యుడిగా మీ ముందుకు వచ్చిన నాకు ఆపదొచ్చినే మీ దగ్గరకు వస్తా మీకు ఆపదొచ్చిన నేనే మీ దగ్గరకు వస్తా ఖచ్చితంగా దుబ్బాక ఆత్మగౌరవాన్ని నిలబెడతా మాట తప్ప మడమదిత అవసరం